హలో ఫ్రెండ్స్ నేను మీ దినా దినకర్ ధనుంజయ శక్తి రాజ్ వెల్కమ్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్ ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఒక ఫుల్ బాటిల్ యొక్క నాజల్ని ఎలా రిమూవ్ చేయాలి ఆ ఫుల్ బాటిల్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అనే దాని మీద మనం వీడియో చేద్దాం ఎందుకంటే డైలీ తాగే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు తాగే వాళ్ళకి కొన్ని బాటిల్స్తో కొన్ని మెమరీస్ ఉంటాయి అలాంటప్పుడు ఆ బాటిల్స్ని మనం తాగేసి ఊరికి బాటిల్స్ పడేయాలంటే మనసు ఒప్పదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవడన్నా మీకు ఒక ఫుల్ బాటిల్ ఏదైనా ఊరి నుంచి వస్తే మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి ఒక ఫుల్ బాటిల్ గిఫ్ట్గా ఇవ్వచ్చు లేదంటే మీ వైఫ్ ఎప్పుడన్నా మీరు ఫుల్ బాటిల్ తాగి పడేసిన తర్వాత ఈ బాటిల్ నాకు బాగా నచ్చింది దీంట్లో నేను మొక్కలు పెంచుకోవాలి నాకు ఆ బాటిల్ ఉంచండి అని చెప్తే దాన్ని మనం రీయూజ్ చేసుకోవాలంటే ఆ నాజిల్ మనకి అడ్డు వస్తుంది అన్నమాట దాన్ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి నేను గూగుల్లో చాలా సెర్చ్ చేశాను అండ్ ఏమన్నా మంచి పద్ధతులు ఉంటాయని చెప్పేసి చెప్పాను కానీ దాన్ని రిమూవ్ చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే మొరట పద్ధతి అంటే దాన్ని పగల కొట్టడం తప్ప వేరే దారి లేదు ఆ పగల కొట్టేది కూడా ఒక కరెక్ట్ ప్రాసెస్ను చేయకపోతే ఆ బాటిల్ పగిలే ఛాన్స్ ఉంటుంది అండ్ దాన్ని మనం రీయూజ్ చేసుకోలేము సో అందుకనే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా రీయూజ్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ను కూడా చేయలేదేమో అనుకుని మన ఫ్రెండ్స్ కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఏ వీడియో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు ఈ నాజల్ని బ్రేక్ చేయడానికి అసలు ముందుగా మనకు ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ఒక ఎంటీ ఫుల్ బాటిల్ కావాలి అండ్ నెక్స్ట్ మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి దీని సైజ్ ఏంటని మాత్రం అడగండి ఎందుకంటే మనం చదివింది కంప్యూటర్ సైన్స్ కాబట్టి కొంచెం లోక జ్ఞానం తక్కువ సో మీకు అర్థమవుతుంది కదా నేనైతే ఒక టెస్టర్ తీసుకున్నాను ఈ సైజులో ఉండే ఒక స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే టెస్టర్ కానీ తీసుకోండి అండ్ ఫైనల్లీ మనకు ఒక హ్యామర్ ఒక సుత్తి కావాలి దాంతోపాటుగా కుదిరితే ఒక మంచి క్లాత్ కానీ లేకపోతే ఒక పిల్లు కానీ దగ్గర పెట్టుకోండి అది ఎందుకో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఓకే ఇక ఫస్ట్ థింగ్ మనం ఆ బాటిల్ క్యాప్ తీసేసి పక్కన పెడేద్దాం దాంతో మనకు అవసరం లేదు బాటిల్ ఏమైనా లక్కీ డ్రాప్స్ ఉంటే దాన్ని కూడా పెట్టించుకోకండి ఎందుకంటే దాంతో కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న లెసన్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మన ఫోటోలో చూపిస్తున్నాం కదా ఆ ఫోటోలో చూపించినట్టు నాజిల్ ఉంటుంది ఆ స్ట్రైట్ లైన్స్లో కాకుండా మధ్యలో ఒక గ్యాప్ లాగా కనపడుతుంది కదా అక్కడే మనం స్క్రూ డ్రైవర్ని పెట్టి హ్యామర్తో కొట్టాలన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను నేను ఫస్ట్లో మీరు ఒక పిల్లో కానీ లేకపోతే ఒక మంచి క్లాత్ కానీ దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా ఎందుకంటే ఇది ఫుల్ బాటిల్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్లాస్తోనే తయారు చేస్తారు దాన్ని ఒక హార్డ్ సర్ఫేస్ మీద పెట్టి మనం స్క్రూ డ్రైవర్ పెట్టి లేకపోతే హ్యామర్ పెట్టి కొడుతున్నప్పుడు అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే మనం ఇద్దరు పిల్లో ఆర్ క్లాత్ కింద పెట్టేసి మనం కొడితే మనకి ఫుల్ బాటిల్ పగలకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ సో మనం బెటర్ అవి ఫాలో అయితే బాగుంటుంది దీనిలాగే మనం మిగతా స్పేసెస్ని కూడా జాగ్రత్తగా గ్లాస్ పగలకుండా స్క్రూ డ్రైవర్తో బ్రేక్ చేయాలి ఆ మిడిల్ స్పేసెస్లో ఉన్న ప్లాస్టిక్ని అంతా బ్రేక్ చేసిన తర్వాత ఆ స్ట్రైట్ లైన్లో ఒక్కొక్క దాని మీద మనం స్క్రూ డ్రైవర్ని పెట్టుకొని బ్రేక్ చేయడం స్టార్ట్ చేయాలి ఇలా అన్ని స్ట్రైట్ లైన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి ఆ మిడిల్లో ఉండే ఫన్నెల్ ఆర్ ఫిల్టర్ లాంటిది మనకి బయటకు వచ్చేస్తుంది ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ ఆ లోపల కనిపిస్తున్న ఒక చిన్న నెట్ లాంటి దాన్ని బ్రేక్ చేయటమే అది కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగే స్క్రూ డ్రైవర్ని పెట్టేసి మనం బ్రేక్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా లోపల దాన్ని కూడా బ్రేక్ చేసేస్తే ఆల్మోస్ట్ మనం ఒక 80% ఫినిష్ చేసినట్లే ఇంకా అది కూడా పూర్తయ్యాక మీకు ఎక్స్ట్రా ఏమైనా గ్లాసెస్ లాంటివి ఉన్నాయి అనుకుంటే అది మీరు మీ ఓపికను బట్టి క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు మాత్రం లక్కీ డ్రాప్స్ కోసం గుర్తుపడద్దు ఎందుకంటే మన బ్యాక్ బెంచెస్కి లక్కీ డ్రాప్స్ అంటే కొంచెం సెంటిమీటర్స్ ఎక్కువ కానీ ఇది బ్రేక్ చేసేటప్పుడు చాలా ప్లాస్టిక్ పీసెస్ లోపల పడి ఉంటాయి సో జాగ్రత్తగా క్లీన్ చేసుకునే మీరు వాడుకోండి
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజుకి అయితే ఇదే మన వీడియో. ఇలా 190 మంది మాట్లాడుకుని కొన్ని చుట్టి టాపిక్స్ కాకుండా ఓన్లీ 10% మాత్రమే మాట్లాడుకుని కొన్ని డిఫరెంట్ కంటెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై.